హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలనుకునే వారి కొరకు సులభమైన కొన్ని సెంటెన్స్లను రోజు 7 గంటలకు ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ కాన్సెప్ట్స్పై రోజు 21 సెంటెన్స్లు ప్రాక్టీస్ కొరకు ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్లకు ట్రాన్స్లేషన్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా ఒక నోట్స్ మెయింటైన్ చేసి అందులో ట్రాన్స్లేట్ చేయండి. వీటి ఆన్సర్స్ వెంటనే ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. సో లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫస్ట్ వీడియో. డైల్ ఇంగ్లీష్, నేను చేస్తాను. ఐ డూ, నేను అంటే ఐ, చేస్తాను అంటే డూ. ఫస్ట్ వీడియో అంతా కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించిన సెంటెన్సెస్ ఉంటాయి. నోట్ ఏంటంటే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పాజిటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ హీ షీ ఇట్, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వెర్బ్ పక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. హీ షీ ఇట్ వచ్చినప్పుడు వెర్బ్ పక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. అదేవిధంగా ఎవరి నేమ్ వచ్చినా సరే, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినా సరే వెర్బ్ పక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. సో నెక్స్ట్ సెంటెన్స్, మేము తింటాము. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, లేదా ఒక పేపర్ మీద రాయండి, ఆన్సర్ని చెక్ చేసుకోండి. వి ఈట్, నువ్వు వస్తావు. యు కమ్, మీరు వింటారు. యు లిజన్, అతడు తీసుకువస్తాడు. హీ బ్రింగ్స్, హీ బ్రింగ్స్. ఆమె చదువుతాది. షీ రీడ్స్. సో థర్డ్ పర్సన్ సింగులర్, షీ రీడ్స్. వారు పిలుస్తారు. దే కాల్. విమల మరియు అమల ఆడతారు. విమల అండ్ అమల ప్లే. మా నాన్న కొంటారు. మై ఫాదర్ బైస్. మా నాన్న అంటే థర్డ్ పర్సన్ సింగులర్, మై ఫాదర్ బైస్. పవన్ మాట్లాడతాడు. పవన్ స్పీక్స్. వారు అరుస్తారు. దే షౌట్. నెక్స్ట్, ప్రీవియస్లీ మనము సబ్జెక్ట్ వెర్బ్, ఇప్పుడు సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. నేను లెక్కలు చేస్తాను. నేను చేస్తాను, ఏం చేస్తాను, లెక్కలు. సో తెలుగులో మనకి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్ ఉంటుంది. మనము ఇంగ్లీష్ వచ్చేసరికి మొదట సబ్జెక్ట్ రాస్తాము, తర్వాత వెర్బ్ రాస్తాము, తర్వాత ఆబ్జెక్ట్ రాస్తాము. సో ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. నేను లెక్కలు చేస్తాను. ఐ డూ మ్యాథ్స్. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. I do maths.
చేస్తాను అంటే ఇంగ్లీష్లో డూ, లెక్కలు మ్యాథ్స్ నేను, ఐ డూ మ్యాథ్స్. సో మరొక ఎగ్జాంపుల్, మేము పూరి తింటాము. మేము అంటే వి ఈట్ పూరి. అలా ప్రాక్టీస్ చేయాలి. వి ఈట్ పూరి. నెక్స్ట్, నువ్వు మార్కెట్కి వస్తావు. యూ కమ్ టు ద మార్కెట్. యూ కమ్ టు ద మార్కెట్. యూ కమ్ టు ద మార్కెట్. మీరు పాటలు వింటారు. యూ లిజన్ టు సాంగ్స్. యూ లిజన్ టు సాంగ్స్. అతడు బొమ్మలు తీసుకువస్తాడు. హీ బ్రింగ్స్ టాయ్స్. అతడు హీ తీసుకువస్తాడు. బ్రింగ్స్ థర్డ్ పర్సన్ సింగులర్ టాయ్స్. ఆమె పుస్తకాలు చదువుతాది. షీ రీడ్స్ బుక్స్. షీ రీడ్స్ బుక్స్. షీ రీడ్స్ బుక్స్. వారు మమ్మల్ని పిలుస్తారు. దే కాల్ అస్. దే కాల్ అస్. విమల మరియు కమల చెస్ ఆడతారు. ఇంగ్లీష్ మనం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు విమల అండ్ కమల ప్లే చెస్. మా నాన్న టపాసులు కొంటారు. మై ఫాదర్ బైస్ క్రాకర్స్. పవన్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. పవన్ స్పీక్స్ ఇంగ్లీష్. పవన్ స్పీక్స్ ఇంగ్లీష్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కొరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.